లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 1,60,00,000 ఒప్పుకున్నాడంటే మదన్మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. అంతే, మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు, ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి. అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే. సో లెట్ అస్ తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు? ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం. ఒక ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 అవర్స్ 3 అవర్స్లో చెప్పేస్తారు. యా ఎనీ క్వశ్చన్స్? ఒక్క సెకండ్. ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి, నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలండి. ఏమాయా ఓటు వరే గిరి అంటుంటే ఏందా, మీరు గమ్ముగా ఉంటారా? మీరు స్వామి సోల్జర్స్ అయ్యా, జర్నలిస్ట్ అంటే ఒక AK-47 పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు. ఎందుకంటే మీరు ఎవరినైనా ఉత్సాహపించగలుగుతారు, ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది. ఓరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏరా ఇట్రారా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారా?